హుస్నాబాద్ లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఎందుకు తెలంగాణ మీద అంత వివక్ష, ఎందుకు అంత కక్ష, ఎందుకు మీరు ఆ రకంగా విషయం చిమ్ముతున్నారని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా. బట్ ఇవాళ మనం కూడా గమనించాలి, బీజేపీ నాయకులు మనకేం చేస్తలేరు. ఎరువుల ధరలు పెంచిండ్రు డిఏపీ ధరలు, కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచిండ్రు, ఇంకా పెంచుతారట ముంగటికి. బాయిలకాడ మీటర్లు పెట్టమంటున్నది బీజేపీ. మొన్న ఏం చెప్పిండ్రు, మొన్న పార్లమెంట్లో ఫిబ్రవరి 1వ తేదీ నాడు బడ్జెట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, రాష్ట్రాలకు ఇచ్చే ఎఫ్ఆర్బిఎం 0.5% మీరు విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తేనే ఈ 0.5% మీకు ఇస్తాము అంటున్నారు. 0.5% అంటే 5,000 కోట్లు. ఏమంటున్నది బీజేపీ, బడ్జెట్లో షరతు పెట్టిండ్రు, మీ రాష్ట్రానికి 5,000 కోట్లు రావాలంటే విద్యుత్ సంస్కరణలు అమలు చేయాలంటున్నారు. విద్యుత్ సంస్కరణలు అమలు చేయడం అంటే ఏంటి, బాయిల కాడ మీటర్లు పెట్టాలి, ముక్కు వింటి బిల్లు వసూలు చేయాలి. చెయ్యాలనా? మరి బీజేపీ వాళ్ళు చేయమంటున్నారు, దయచేసి మీరు ఆలోచించండి. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, నా గొంతుల ప్రాణం ఉండగా నేను బాయికాడ మీటర్ పెట్టా, మా రైతులకు ఫ్రీ కరెంట్.